హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి పర్సనల్ లోన్ గురించి అనమాట ఫార్టీ థౌజండ్ నుంచి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు లోన్ అనేది తీసుకోవచ్చు టాటా క్యాపిటల్ ద్వారా అనమాట ఓకే సో అది ఎలా తీసుకోవాలి వాళ్ళ అఫిషియల్ పేజీలో కూడా పొందుపరిచారు వాళ్ళు సో అది కూడా చూద్దాం సో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి లైక్ ఇవ్వండి ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఒకరికి కాకపోయినా ఒకరికైనా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఓకే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు సో ఫ్రెండ్స్ ఇది వారి యొక్క అఫీషియల్ పేజ్ అనమాట సో పేజ్ అనేది మీకు ఇలా ఉంటుంది దీని యొక్క లింక్ అనేది నేను ఇస్తాను లింక్లోకి నేరుగా వెళ్ళకండి చెప్పాక వెళ్ళండి చూశాక వెళ్ళండి సో ఇక్కడ అప్లైనా ఉంది దీని మీద మాత్రం క్లిక్ చేసుకోకూడదు మీరు క్లిక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ పైన మీకు త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ త్రీ లైన్స్ దాని మీద మీరు క్లిక్ చేసుకోవాలి సో త్రీ లైన్స్ మీద నేను క్లిక్ చేశాను తర్వాత ఇక్కడ పర్సనల్ లోన్ అని వచ్చేసింది మీకు ఇక్కడ ఓకే పర్సనల్ లోన్ మీద క్లిక్ చేసుకోవాలి ఓకే పర్సనల్ లోన్ మీద మనం క్లిక్ చేసుకుంటాం పర్సనల్ లోన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చేసండి అందరికంటే కింద ఉంటుంది ఓకే లో శాలరీ పర్సనల్ లోన్ శాలరీ తక్కువ ఉన్న వాళ్ళ పర్సనల్ లోన్ అని చెప్పేసి క్లియర్గా మనకు మెన్షన్ చేశారు దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి సో దాని మీద మనం క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ పేజీకి తీసుకెళ్తుంది అనమాట ఓకే సో దాని యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇది అనమాట పేజ్ లో ఇన్కమ్ పర్సనల్ లోన్ గెట్ ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్ అనేది తీసుకోవచ్చు నేను ఫార్టీ థౌజండ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ అని చెప్పాను కదా కింద మనకి మెన్షన్ చేశారు సో ఇక్కడ ఫార్టీ థౌజండ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు మీకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకే తర్వాత క్విక్ అప్రూవల్ ఉంటుంది అట్రాక్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ కూడా వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ట్వంటీ అలా ఉంటుంది ఎలా ఉంటుందంటే బజాజ్ ఫైనాన్స్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ రిక్వైర్డ్ పాస్పోర్ట్ ఓటర్ ఐడి కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇవి సో ఇక్కడ మనకి వాళ్ళకి శాలరీ ప్రూఫ్ అనేది మనకి ఇక్కడ అడగలేదు సో ఖచ్చితంగా వాళ్ళ శాలరీ ప్రూఫ్ అనేది అడుగుతారు ఖచ్చితంగా అది ఇవ్వాలి మీరు సో బ్యాంక్ స్టేట్మెంట్ కానీ సో ఇవి ఉంటుంది ఉంటాయి కదా ప్లే స్లిప్లు సో ఇలాంటివి మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి ఇక్కడ ఇవ్వలేదు కదా అని మీరు అనుకోవద్దు ఖచ్చితంగా అది అడుగుతారు సో ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాను ఇంకా ఉంది ఇక్కడ అయిపోలేదు నెక్స్ట్ వచ్చేసి కింద మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు మనకి ఇక్కడ చూడండి కెన్ యూ గెట్ పర్సనల్ లోన్ శాలరీ లెస్ దెన్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఎస్ యూ కెన్ గెట్ పర్సనల్ లోన్ ఫిఫ్టీన్ థౌజండ్ టాటా క్యాపిటల్ ఓకే సో టాటా క్యాపిటల్లో లోన్ రావాలంటే మీకు పదిహేను వేల శాలరీ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే టూ పర్సెంట్ ప్రాసెసింగ్ ఫీజ్ ఉంటుంది మీకు టూ పర్సెంట్ కట్ చేసుకుంటారు తర్వాత ఇంట్రెస్ట్ కూడా వన్ పాయింట్ ఫైవ్ వరకు అలా ఉంటాయి ఛాన్సెస్ ఉంటాయి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ మంత్స్ వరకు మీకు ఈఎంఐ ఉంటుందన్నమాట అంటే మీరు తీసుకునే లోన్ బట్టి ఉంటుందన్నమాట ఓకే సో ఇదనమాట సో ఇందులో అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై ఆన్ వాట్సాప్ ఉంది కదా వాట్సాప్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి ఇందులో వెరైటీ అదే అనమాట సో వాట్సాప్లోకి వెళ్ళిపోతే మీరు వాట్సాప్ మీద క్లిక్ చేసేసుకోండి అటో మీకు మీ వాట్సాప్లోకి వెళ్ళిపోతారు ఓకే వాట్సాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి టాటా క్యాపిటల్ వాళ్ళది వాట్సాప్లో వచ్చేసింది బ్యాంక్ అకౌంట్ టాటా క్యాపిటల్ అని పైన మనకు వచ్చేసింది ఓకేనా సో ఇక్కడ మీరు సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అవన్నీ ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ అన్నీ మీ ఫోన్లో ఉంచుకోవాలి ఓకేనా స్కాన్ చేసి మీ ఫోన్ దగ్గర పెట్టుకొని అప్పుడు మీరు అప్లై చేసుకోండి ఓటర్ కార్డు అడిగారు పాస్పోర్ట్ అడిగారు డ్రైవింగ్ లైసెన్స్ అడిగారు పాన్ కార్డు అడిగారు అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకొని ఇక్కడ అప్లై చేసుకోండి మీరు వాట్సాప్ ద్వారానే వాళ్ళకి సబ్మిట్ చేయాలి తర్వాత మీకు కాల్ వస్తుంది కాల్ వచ్చిన తర్వాత మీరు లోన్ అప్రూవల్ అయితే లోన్ అప్రూవల్ అయిందని చెప్పడం జరుగుతుంది టాటా క్యాపిటల్ ఫైనాన్స్ అనేది మాక్సిమమ్ మీకు హైదరాబాద్ అండ్ వైజాగ్లోనే ఉంటుంది ఎక్కువ శాతము మిగతా చోటల్లో కూడా ఉంటే అక్కడ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో టాటా క్యాపిటల్లో అకౌంట్ ఉండాలా ఇలాంటిది ఏం లేదు బజాజ్ ఫైనాన్స్ లాంటిది అనమాట బజాజ్ ఫైనాన్స్లో ఎవరికైనా అకౌంట్ ఉంటుందో ఉండదు కానీ అది ఫైనాన్స్ ఇస్తుంది కదా సో అలాగే టాటా క్యాపిటల్ కూడా అందనమాట మీరు ఏ బ్యాంక్ నుంచి శాలరీ వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా సరే టాటా క్యాపిటల్లో అప్లై చేసుకోవచ్చు